గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బాయ్ సాయిబాబు సుంకర. ఈరోజున కెన్ ఎ జడ్జ్మెంట్ అబ్టైన్ బై ఫ్రాడ్ బి ఛాలెంజ్డ్ ఎట్ ఎనీ స్టేజ్? జడ్జ్మెంట్ అబ్టైన్ బై ఫ్రాడ్, జడ్జ్మెంట్ ఎవరు ఇస్తారు, కోర్ట్ ఇస్తారు, అది ఫ్రాడ్లెంట్ జడ్జ్మెంట్ కావచ్చునా అనేటువంటిది మీకు అనుమానం వస్తుంది. మీ పాత వాళ్ళకి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, సిపిసి ఫిఫ్త్ సెమిస్టర్లో సెక్షన్ 13 ఆఫ్ ది సిపిసి చెప్పినప్పుడు నేను చెప్పాను, ఫారిన్ జడ్జ్మెంట్ అబ్టైన్ బై ఫ్రాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంక్లూజివ్. అలాగే జడ్జ్మెంట్ అబ్టైన్ బై ఫ్రాడ్ కెనాట్ బి కంక్లూజివ్, ఇట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. దాని మీద జస్టిస్ అలోక్ మాథుర్ ఆఫ్ ఇలాహాబాద్ హైకోర్ట్, హీ క్లియర్లీ సెడ్ దట్ ఎస్, జడ్జ్మెంట్, డిగ్రీ ఆర్ ఆర్డర్ అబ్టైన్ బై ఫ్రాడ్ కెన్ బి ఛాలెంజ్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఈస్ ఎ fraudulent judgment obtained by fraud, it will become a nullity. Okay, now let us know the case law. This is Ganga Prasad versus state of UP, Uttar Pradesh, through Secretary, Finance and Revenue Department, right? So decided on 20th March 2024. దీనిలో కేసు కొంచెం మీరు జాగ్రత్తగా వినాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే హౌ ద జడ్జ్మెంట్ ఈజ్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ అనే దానికి ఫస్ట్లో చిన్న మెలికను ఆధారం చేసుకొని వరుసగా వెళ్ళిపోయింది, రైట్? ఇక్కడ కేసు పూర్వపర్వంలోకి వెళ్తే, భయ్యా జగదీష్ దత్ రామ్ పాండే అనే ఆయనకి ల్యాండ్ ఉంది. 1964 ఆ ప్రాంతంలో ఈ ల్యాండ్ని 60 యాక్ట్ ఉండేది. సో ఆ యాక్ట్ ప్రకారము సర్ప్లస్ ల్యాండ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సర్ప్లస్ ల్యాండ్ అని ప్రభుత్వం డిక్లేర్ చేయాలంటే ఎక్స్ట్రా ల్యాండ్ చేసినప్పుడు మరి ఏం చేస్తారు, దాన్ని ప్రభుత్వం ఆక్యుపై చేసుకుని కొంతమందికి లేని వాళ్ళకి, హౌస్లెస్ పూర్కి పట్టాలు ఇస్తారు. అలాగా ఏ పోర్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు కిషోర్, ఈజ్ ఏ ల్యాండ్లెస్ లేబరర్ 1970లో ఇచ్చారు కిషోర్ అనేవాడికి. కానీ లేక్పాల్ ఈ రైటరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందిన అతను, తెలివిగా దాన్ని రామ్ నరేష్ తెలివిగా హీ హాజ్ కమిటెడ్ ఫోర్జరీ అండ్ కన్వర్టెడ్ ద ల్యాండ్ ఇన్ హిస్ నేమ్. ఇది జరిగింది. కిషోర్ పేరుని తన పేరుతో, రామ్ నరేష్ పేరుతో మార్చేసి రెవెన్యూ రికార్డ్స్, ఎందుకంటే అక్కడే ఉంటాడు కాబట్టి అతను రెవెన్యూ రికార్డ్స్ మార్చి తన పేరు కింద మార్చుకున్నాడు. ఈ కిషోరు ఎప్పుడు చూసినా తిరిగి ఏం చేయలేకపోయాడు. కానీ దర్యాప్తుకి వెళ్ళేటప్పటికే ఫోర్జరీ డెఫినెట్లీ వచ్చింది, ఫోర్జరీ ప్రూవ్ అయింది. కానీ చూడండి, ఈ లోపలే 1996లో, ఇందాక 1960 సీలింగ్ యాక్ట్ అని చెప్పా కదా, సెక్షన్ 11 క్లాజ్ 2 ప్రకారము అదన కిషోర్ అనేవాడు పేరుని మార్చేసి తెలివిగా రామ్ నరేష్ తన పేరులో పెట్టేసుకున్నాడు, రైట్? సో ఈ రామ్ నరేష్ అప్లికేషన్ 1969 వచ్చింది, 2011లో శుభ్రంగా కిషోర్ ల్యాండ్ అని మ్యూటేషన్ కూడా జరిగిపోయింది. సో లెంగ్దీ బ్యాటిల్ ల్యాండ్ ఓనర్షిప్ మీద 2011 దాకా మనోడు యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే ఇతను రికార్డ్స్ మ్యానిపులేట్ చేసి ఎక్కడ పోయినా తన పేరు రికార్డు ప్రకారం ఉంది, ఎవరు ఏ కోర్టు మాత్రం ఏం చేయగలదు, అర్థమైంది. కానీ ఇక్కడ ఇతను నాకు ఛాన్స్ ఇవ్వకుండా మొదట మాట్లాడినటువంటి రెవెన్యూ మ్యాజిస్ట్రేట్ గారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అని, అతను కిషోర్కి ఛాన్స్ ఇవ్వకుండా నరేష్ మాటలు నమ్మి, వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ కాబట్టి అతను చేసిన ఫోర్జరీని కూడా కప్పిపుచ్చి ఆడికి ఇచ్చేశాడు. దాంతో జడ్జిమెంట్లు మొత్తం రామ్ నరేష్కే ఫేవర్ వస్తున్నాయి, కిషోర్కి అసలు రానే రావట్లా. లక్కీగా రామ్ నరేష్ అతను వెదర్ ఈ అబ్యూజ్ హిజ్ అఫీషియల్ పొజిషన్ ఆర్ నాట్ అనేటువంటి దాని మీద డిస్కషన్కి వచ్చినప్పుడు రెవెన్యూ రికార్డ్స్ మొత్తం చూస్తే ఇట్ ఈజ్ ఫ్రాడ్యులెంట్ ఆల్టరేషన్, రెవెన్యూ రికార్డ్స్ మేనేజ్ చేశాడు, మేనేజ్ చేయడం వల్ల ఎక్కడ చూసినా జడ్జ్మెంట్ మీద అతనికే వస్తుందిగా. సో కాబట్టి దిస్ ఫోర్జరీ వాజ్ డిటెక్టెడ్ లేటర్, ఈ ఫోర్జరీని రికార్డ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు నౌ ఇట్ హాస్ కమ్ టు లైట్ దట్ ఇట్ ఈస్ అ ఫోర్జరీ. కాబట్టి మిగతా జడ్జ్మెంట్లన్నీ ఇతని పేరుతో వచ్చినవన్నీ, ఈ యొక్క మ్యూటేషన్స్ అన్నీ మొత్తం పోయేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది అడ్వాంటేజ్.
కాబట్టి కేవలం జడ్జ్మెంట్ వచ్చింది నాకు ఫేవర్గా వచ్చింది అని చెప్తే కుదరదు. ఇఫ్ ఇట్ ఈస్ పాల్పబ్లీ ఫాల్స్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఉంటే అందుకని న్యాయం నెమ్మదిగా ఉంటుంది కానీ గెలవటం గ్యారంటీ. కాబట్టి ప్లీజ్ రిమెంబర్ జడ్జ్మెంట్ అప్టైన్డ్ బై ఫ్రాడ్ కెన్ బి ఛాలెంజ్డ్. ఇక్కడ రివిజన్ స్టేజ్లో ఛాలెంజ్కి వచ్చింది జడ్జి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇలాంటి మంచి మంచి కేసులు మీరు తెలుసుకోవడం మంచిది. సిపిసి చదివినప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ.